మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్లో కృష్ణా జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో హిందుస్థాన్ పెట్రోలియం వారితో కలిసి నూతనంగా నిర్మించిన కృష్ణా జిల్లా పోలీస్ వెల్ఫేర్ ఫిల్లింగ్ స్టేషన్ను రాష్ట్ర రవాణా మరియు సమాచార శాఖ మధ్యలో పేర్ని రాని పోలీస్ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ అదనపు డీజీపీ శ్రీధర్రావు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ ఇతర పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్, ట్రైనీ ఐపీఎస్ ప్రేరణ్ కుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, సిసిఎస్ డీఎస్పీ మురళీకృష్ణ, దిశాపిఎస్ డీఎస్పీ అజీజ్, బందరు డీఎస్పీ రమేష్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ విజయ్ కుమార్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. వారి అంటే పోలీసు యొక్క సంక్షేమానికి ఉపయోగించేటువంటి నిధుల కోసం వారి స్వయంగా స్వయంప్రతిగా ఎవరిని స్వయంప్రతిపత్తిగా ఎవరి మీద ఆధారపడకుండా వారి సంక్షేమాన్ని వారే సంపాదించుకునేట్టుగా జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున డీజీపీ గారి యొక్క ఆమోదం మేరకు శ్రీధర్ గారు, అడిషనల్ డీజీ గారు శ్రీధర్ గారు, అట్లాగే కృష్ణా జిల్లా ఎస్పీ గారు రవీంద్ర బాబు గారు, వీరు మచిలీపట్నం ముఖ్య కేంద్ర అంటే ప్రధాన కూడలి అయినటువంటి అంబేద్కర్ సెంటర్లో ఇక్కడ పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేయటం, ఆ పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేయటం కూడా ఎప్పటి నుంచో ఇక్కడ బంక్ ఈ అంటే మచిలీపట్నంలో ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడో ఒకటి బంక్ లేకపోవడం అనేది ఒక కొరతగా ఉండేది. దాన్ని ఇవాళ ఆ కొరతని పూరిస్తూ ఇవాళ ఎస్పీ గారు ఇక్కడ బంక్ ఏర్పాటు చేయటం, అది కూడా చాలా అందంగా అంటే ఈ సెంటర్ను కూడా అందంగా ఇంకా సెంటర్ యొక్క అందాన్ని ఇంకా పెంచే విధంగా దీన్ని అందంగా తీర్చిదిద్దారు. అలాగే 6 మెషిన్ అంటే 3 వెండింగ్ లేన్స్ పెట్టి మొత్తం 6 పెట్రోల్కి 2 డీజిల్కి వెండింగ్ డిస్పెన్సర్లు పెట్టారు. అలాగే అంటే వీళ్ళు నాణ్యమైన పెట్రోలు అలాగే కొలతతో లీటర్ అంటే లీటరే వచ్చేట్టుగా మరి పెట్రోలు డీజిల్ కానీ ఇక్కడ కొట్టడానికి పోలీస్ బాధ్యత పడుతుంది. ఎందుకంటే పోలీసు ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఉంటాం, పోలీసులే పెట్రోల్ అమ్ముతున్నారు డీజిల్ అమ్ముతున్నారు అంటే ఖచ్చితంగా నాణ్యత ఉంటుంది, అలాగే కొలత కూడా ఉంటుంది అనే నమ్మకం ప్రజల్లో కలుగుతుంది. ఖచ్చితంగా త్వరితగతిన తొందరలోనే మచిలీపట్నం ప్రజల యొక్క హృదయాల్ని గెలుచుకుంటారు, పెద్ద ఎత్తున దీని నమ్మకాలు పెరుగుతాయి. తద్వారా పోలీసు సంక్షేమానికి ఉపయోగపడే డబ్బుల్లో మచిలీపట్నంలో సింహభాగం దీని నుంచి వారు సంపాదిస్తారనేది నా ఆకాంక్ష, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోలీసు సంక్షేమ సంఘానికి అలాగే కృష్ణా జిల్లా ఎస్పీ గారికి, అడిషనల్ డీజీ శ్రీధర్ గారికి, అలాగే డీజీపీ గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.